తెలంగాణ హైకోర్టులో ప్రణీత్రావుకు చుక్కెదురైంది. ప్రణీత్రావు పిటిషన్ కొట్టేసింది హైకోర్టు. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ ప్రణీత్రావు పిటిషన్ దాఖలు చేశారు. ఇక పిటిషన్ పై విచారణ జరిగిన అనంతరం కూడా ప్రణీత్రావు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. తెలంగాణ హైకోర్టులో ప్రణీత్రావుకు చుక్కెదురైంది. ఇక ప్రణీత్రావు పిటిషన్ ను కొట్టువేసింది హైకోర్టు. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ ప్రణీత్రావు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ప్రణీత్రావు పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేశారు పోలీసులు. తెలంగాణ హైకోర్టులో ప్రణీత్రావుకు చుక్కెదురైంది. ప్రణీత్రావు పిటిషన్ ను కొట్టువేసింది హైకోర్టు. ఈ పిటిషన్ పై కూడా పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, ప్రణీత్రావు దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో పోలీస్ కస్టడీకి తనను ఇవ్వడానికి సవాల్ చేస్తూ కూడా ప్రణీత్రావు ఒక పిటిషన్ దాఖలు చేశారు. అయితే ప్రణీత్ దాఖలు చేసినటువంటి పిటిషన్ కి కౌంటర్ గా హైదరాబాద్ పోలీసులు ఒక కీలకమైనటువంటి సమాచారాన్ని కోర్టుకు అందించారు. ఎందుకు అంటే ఈ కేసుకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఈ నేపథ్యంలోనే కస్టడీకి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది, కస్టడీ తీసుకోవడానికి గల కారణాలు ఏంటి, ఎందుకని తీసుకోవాల్సి వచ్చింది అనే దాని మీద పూర్తి స్థాయి డీటెయిల్స్ తో ఒక రిపోర్ట్ పోలీసులు అందజేసిన నేపథ్యంలోనే దాన్ని పరిశీలించినటువంటి ధర్మాసనము ప్రణీత్రావు దాఖలు చేసినటువంటి పిటిషన్ ను కాసేపటి క్రితమే పూర్తి చేస్తూ కూడా ఒక తీర్పునివ్వడం జరిగింది. ఎందుకంటే చాలా కీలకమైనటువంటి చిన్న చిత్తగా కేసు కాదు, ఒక డిఎస్పీని అరెస్ట్ చేసి తమ కస్టడీలోకి తీసుకుని పోలీసులే విచారిస్తున్నారంటే దాని తీవ్రత ఏ స్థాయిలోకో అర్థమైపోతుంది. ప్రధానంగా అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, కొంతమంది కీలకమైనటువంటి బిజినెస్ మెన్స్, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొంతమంది నటీనట్లు ఎవరైతున్నారు వాళ్ళ ఫోన్లని ఇల్లీగల్ గా విన్నాము. విన్నమే కాకుండా ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలకు చేరవేశారు అనే ఒక కీలకమైనటువంటి సమాచారంతోనే ఈ ఇంట్రాగేషన్ జరుగుతుంది అని పోలీసులు కోర్టుకి తెలిపిన నేపథ్యంలోనే ఇక మీ ప్రాసెస్ మీరు చేసుకోండి, ఈ కేసుకు సంబంధించి ప్రణీత్రావు దాఖలు చేసినటువంటి పిటిషన్ కొట్టివేస్తున్నామంటూ కూడా కష్టపెట్టితమే హైకోర్టు ఆదేశాలు కూడా జరిగింది. రైట్, థ్యాంక్ యూ మధు.